దృష్టాంతాల రెండవ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. చూడండి, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దైవ జనంగమా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మందిరము గురించి రాయబడిన మాట ఇది. దేవుని సన్నిధి గురించి రాయబడిన మాట. ఈరోజు మనము దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రారంభించుకున్నాం. దేవుని మందిరములో ప్రవేశించి మనము సంతోషిస్తూ ఉన్నాం. కొంతమంది జీవితంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందిరం అంటే తెలియదు, మందిరములో ఏ విధముగా ఉండాలో తెలియదు, మందిరములో ఏ విధముగా ప్రవర్తించాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వారు గుర్తించాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలాంటి వారు ఈ మాటను బట్టి తెలుసుకోవాలి. మరొకసారి చదువుదాం చూడండి, ఈ స్థలమందు చెయ్యబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారు, దేవుని మందిరం మీద నా కనుదృష్టి నా మనస్సు దేవుని మందిరం మీద ఉంటుంది. దేవుని మందిరం చాలా గొప్పది. దేవుని మందిరము ఆయన కోరుకునే స్థలము. ఈ మందిరాన్ని ఈ స్థలాన్ని నేను కోరుకొని ఉన్నాను. ఈ మందిరం మీద ఈ స్థలం మీద ఇక్కడికి ప్రవేశించి మోకరించి కన్నీరు కారుస్తున్నా అందరి మీద నా కనుదృష్టి ఉంచాను నేను, వారి ప్రార్థనని ఆలకిస్తాను నేను. ప్రదేవుని బిల్లారా, మందిరములో ప్రవేశించుకుని నిర్లక్ష్యం చేసేవేమో, మందిరములో ప్రవేశించి ప్రార్థించకుండా ఆరాధించకుండా నిర్లక్ష్యం చేసేవేమో, దేవుని కృపను దేవుని కనుదృష్టిని నువ్వు కోల్పోయేవేమో. ఇప్పటికైనా మన జ్ఞాపకం చేసుకోవాలి, ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదని భక్తులు తెలియజేశారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో మందిరము గురించి వివరించారు, మందిరము గురించి రాశారు, దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారో, దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించిన వారు వర్ధిల్లారో, ఆశీర్వదించబడ్డారో, స్వస్థ పొందుకున్నారో, చాలామంది భక్తులు వివరించారు. మందిరములు ప్రవేశించి చాలామంది దేవుని స్వరాన్ని విని దేవుని కార్యములు మహిమను తేజస్సును పొందుకొని చాలామంది భక్తులు ఏమన్నారంటే ఇది మందిరమే తప్ప మరొకటి కాదు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇది పరలోకపు గవిని. ఏంటి చెప్పండి, మందిరాన్ని చూసి మందిరములో ఉన్న మందిరములో ప్రవేశించి స్థలములో ప్రవేశించి ఇది మందిరమే తప్ప, దేవుని స్థలమే తప్ప, దేవుని ఇదిగో పరలోకపు గవినే తప్ప మరొకటి కాదని భక్తులు తెలియచేశారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభునందు దేవునిరా, దేవుని మందిరములో ప్రవేశించి ప్రార్థన చేసిన వారు, అద్భుత కార్యములు చూసిన వారు ప్రభును దేవునిరా, చాలామంది చాలా తీర్మానాలు చేసుకొని కొన్ని మాటలు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, నీ మందిరములు ప్రవేశించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ పాద సన్నిధానములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను, నేను కన్నీరు కారుస్తున్నాను, నేను మందిరములు ప్రవేశించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రార్థన ఆలకించి
గర్భఫలాలు దేవుడు స్తోత్రం కలుగునగా హల్లెలూయా వారి పిల్లల్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించారు వారి ఆస్తిపాస్తులు తీసుకొచ్చి దేవునికి సమర్పించారు ఎందుకు తెలుసా నేను మందిరములో ప్రవేశించి ప్రార్థన చేశాను నేను మందిరములో ప్రవేశించి దేవుని అడిగాను దేవుడు వివాహం జరిగించాడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు స్వస్థపరిచాడు దేవుడు అభివృద్ధి పరిచాడు ఉద్యోగం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు వివాహాలు జరిగించాడు పొలాలు ఇచ్చాడు అనుకొని కేవలం దేవుని మందిరమే దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా.